సచివాలయంలో టూరిజం, స్పోర్ట్స్, యూత్ సర్వీసెస్, కల్చర్, ఆర్కియాలజీ, శిల్పరం ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మరి మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటివరకు డ్యూటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వల్ల ఎక్కువగా మరి ఎఫెక్ట్ అయింది రంగం టూరిజం రంగం, అలాగే స్పోర్ట్స్ కూడా. మరి ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి సో వచ్చే నెల నుంచి కొంచెం యాక్టివిటీస్ పెంచాలి. ఇవాళ థర్డ్ వేవ్ కనుక రాకపోతే ప్రతి జిల్లాలో ఈ టూరిజం ఫెస్టివల్స్ పెట్టి ప్రమోట్ చేయాలి. అలాగే గతంలో చేసాం గుర్తుంది కరోనా కంటే ముందు అరకు ఉత్సవాన్ని, భీమిలి ఉత్సవాన్ని, విశాఖ ఉత్సవాన్ని, సూర్యలంక బీచ్ ఫెస్టివల్, గండికోట ఫెస్టివల్ లాగా చేయాలి. చేసి టూరిజం అన్ని ప్రమోట్ చేయాలని. అలాగే ఇప్పుడు తిరుపతి కూడా మన దగ్గర మీకు తెలుసు అందమైన బీచెస్ ఉన్నాయి, 943 కిలోమీటర్స్, ప్లస్ కృష్ణా గోదావరి మంచి నదులు ఉన్నాయి. తర్వాత ఈ బుద్ధిస్ట్ ఉండవల్లి, మన అమరావతి బుద్ధిస్ట్ కేవ్స్ కూడా ఉన్నాయి. అలాగే మాకు అక్కడ పొట్లకొండ ఉన్నాయి. వీటితో పాటు అందమైన అడవులు, ఒక పక్కనేమో మనకి శ్రీశైలం నల్లమల ఫారెస్ట్, రెండోది ఈస్టర్న్ ఘాట్స్ అరకు, పాడేరు, మారేడుమిల్లి ఇవన్నీ. వీటితో పాటు మంచి టెంపుల్స్ లార్డ్ బాలాజీ తిరుపతి, శ్రీశైలం మల్లమ్మ, ఉత్తరాంధ్రలో మన సింహాచలం, మన అరసవల్లి, అన్నవరం ఇలా. సో అధికారులకు మేము ఆలోచించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలు కూడా ఒక 4 సర్క్యూట్స్ కింద డివైడ్ చేసి ఒకటి రాయలసీమ సర్క్యూట్. ఈ రాయలసీమలో గండికోట కానీ, తిరుపతి కానీ, తలకోన, తర్వాత హార్స్ హిల్స్ వీటిలో ఒక ప్యాకేజ్ పెడితే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతిలో, సో ఢిల్లీ నుంచి కానీ, ముంబై నుంచి కానీ, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వాళ్ళకి ఒక వీకెండ్ వస్తే ఫ్రైడే సాటర్డే స్వామివారి దర్శనం చేసుకుని వస్తుంది, సండే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో ఎక్కడో చోట వెళ్ళడానికి. అదొక రాయలసీమ సర్క్యూట్లో అలా అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. రెండోది ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్నాయి, తర్వాత మన భవన్ ఐలాండ్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ, మరి ఇక్కడ గన్నవరంలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ వస్తే మన వేరే రాష్ట్రాల టూరిస్టులు కానీ, తర్వాత వేరే దేశం నుంచి కానీ వస్తే ఈ రెండు జిల్లాల్లో వాళ్ళు తిరగటానికి. మరి వీటితో పాటు రాజమండ్రిని బేస్ చేసుకునే ఒక గోదావరి సర్క్యూట్, రాజమండ్రిలో కూడా మంచి ఎయిర్పోర్ట్ ఉంది, ఐటీ లాంటి ఫెసిలిటీ ఉంది. వచ్చిన వాళ్ళకి ఈ గోదావరిలో బోట్ రైడింగ్ కానీ, దిండిలో హౌస్ బోట్ ఉంది, బ్యాక్ వాటర్స్, తర్వాత ఇప్పుడు పోలవరం కూడా వస్తుంది, అక్కడ కూడా మరి ల్యాండ్ మాకు అలాట్ చేశారు, అక్కడ కూడా ఒకసారి హోటల్ కొట్టాలని తెప్పించుకోలేక ఉంది. వాటితో పాటు అన్నవరం టెంపుల్ ఉంది. అలా ఎవరన్నా వీకెండ్ వస్తే రాజమండ్రి, ఫ్రైడే వస్తే ఒక సాటర్డే సండే ఉండి వెళ్ళే విధంగా గోదావరి సర్క్యూట్ ఉంటుంది. మరి వీటితో పాటు ఉత్తరాంధ్ర సర్క్యూట్ వైజాగ్. సో వైజాగ్లో అందమైన బీచెస్, సింహాచలం టెంపుల్, అలా అరకు, పాడేరు, అలాగే అరసవల్లి టెంపుల్, శ్రీకాకుళంలో ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరైనా సరే ఒక వీకెండ్ ఫ్రైడే వస్తే వైజాగ్ ఎక్కువ మీకు తెలుసు, బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా నుంచి వస్తారు, తెలంగాణ నుంచి అన్ని రాష్ట్ర 5 రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ కూడా కైలాసగిరిలో ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, సో మా హరిత హోటల్ ఉంది, హరిత రిసార్ట్, దాన్ని అభివృద్ధి చేస్తున్నాం అలాగే, దాంతోపాటు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి, సో ఫ్రైడే వచ్చిన ఫ్యామిలీకి ఈ సాటర్డే సండే వాళ్ళు స్పెండ్ చేసే విధంగా, వాళ్ళు మంచి గుడ్ ఫీల్తో వెళ్ళే విధంగా తయారు చేయాలని, ఇలా 4 రకాల సర్క్యూట్స్ని ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లో మంచి పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళకి
ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేరే రాష్ట్రాలు వేరే దేశాలు టూరిస్టులు ఈ నాలుగు ప్లేసుల్లో కూడా మనకు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో రైల్ కనెక్టెడ్ ఉంది, రోడ్ కనెక్టెడ్ ఉంది, ఎయిర్ కనెక్టెడ్ ఉంది. సో చేసి ఎక్కువగా మరి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని మంచి అందాలు ఉన్నాయి, సీనిక్ బ్యూటీస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, అలాగే స్పిరిచువల్ సెంటర్స్ ఉన్నాయి, టెంపుల్స్ చేయాలనేది చేసి వీటిల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే మీకు తెలుసు 13 ప్లేసెస్లో మాకు 5-స్టార్ అండ్ అబవ్ హోటల్స్ కట్టమని ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ ఇచ్చారు. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉభయ వాళ్ళు విశాఖపట్నం, తిరుపతి, గండికోట ఈ 3 ప్లేసుల్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విరణాలను గండికోట కూడా వాళ్ళు వస్తున్నారు. సో తప్పనిసరిగా ముందు ఒక 3 సర్క్యూట్స్లో ఉత్తరాంధ్ర కానీ విజయవాడ రాయలసీమలో 3 హోటల్స్ ఆల్రెడీ ల్యాండ్ ఉంది, టూరిజం ల్యాండ్ ఉంది, అక్కడ ఈ ఒబరే వాళ్ళతో స్టార్ట్ చేయాలని ఆలోచన. సో తప్పనిసరిగా అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి, పైప్లైన్లో. ఇవన్నీ అయితే కనుక 13 టార్గెట్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో 13లో ఫస్ట్ 3 అన్న చేయాలని మా ఉద్దేశం. సో అలాగే బోట్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ బోటింగ్ ఆపరేషన్స్ కూడా ఎక్కడెక్కడ ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయో ఇరిగేషన్ వాళ్ళ యొక్క తీసుకుని ఆల్రెడీ మీకు తెలుసు 9 కమాండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా ఈ 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ నడుస్తాయి, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, టూరిజం. సో వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ గత అనుభవాలు దృష్టి పెట్టుకుని ఈ బోట్స్ నడపమని చెప్పడం జరిగింది. ఎందుకంటే 1-2 మంత్స్ మరి ఫ్లడ్ సీజన్ కాబట్టి. సో ఈ రకంగా టూరిజం ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని స్ట్రెంథన్ చేయటం ప్లస్ రాబోయే కొత్త ప్రపోజల్స్ని మనం స్పీడప్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. సో వీటితో పాటు మన కోవిడ్ టైంలో కూడా ఎక్కడ మేము గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జీతాలు ఇవ్వడం కానీ మరి మనం మొత్తం 30 కదా సార్ ఉన్నాయి హోటల్స్ 38 మా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ 42 ఉన్నాయి. సో ఈ 42 కూడా మేము ఏం చేసామంటే కోవిడ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల వాళ్ళకి మరి మేము ఫుడ్ సప్లై చేసి కరోనా టైంలో. సో దాని ద్వారా కూడా ఫస్ట్ వేవ్లో 60 కోట్లు, మరి సెకండ్ వేవ్లో కూడా 40 కోట్లు ఆర్జించడం జరిగింది. సో సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎందుకంటే టూరిజం డిపార్ట్మెంట్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా సెల్ఫ్ సస్టైనబిలిటీ చేయాలని మా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం. సో ఎక్కడ కూడా మేము జీతాలు ఆపటం కానీ జీతాలు చేయటం కూడా జరగలేదు కరోనా టైంలో కూడా. అవర్ స్టాఫ్ ఆర్ హ్యాపీ. అది టూరిజం డిపార్ట్మెంట్ గురించి. అలాగే నెక్స్ట్ ఈ కోవిడ్ స్పోర్ట్స్ 3rd వేవ్ కనుక లేకపోతే ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఈ 13 జిల్లాల్లో కూడా 13 రకాల స్పోర్ట్స్ని గతంలో సీఎం కప్ పేరు నిర్వహించాం కరోనా కంటే ముందు. మళ్ళీ అదే రకంగా రేపు ఆగస్ట్ నుంచి కూడా ఏప్రిల్ వరకు మరి 13 జిల్లాల్లో కూడా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మరి మొన్న కూడా మీకు తెలుసు మన ఒలింపిక్స్లో 3 మన రాష్ట్రం నుంచి వెళ్ళి ఆడుతున్నారు, సింధు కానీ రజని ఏమో హాకీ, తర్వాత సాయి సాత్విక్ ఏమో బ్యాడ్మింటన్. వీళ్ళ 3 కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళతో పాటు ఈ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు కూడా గతంలో కూడా 3 కోట్లు పైన మళ్ళీ ఇవ్వటం జరిగింది. మన 4 కోట్ల 50 లక్షలు ఈ నేషనల్ లెవెల్లో సాధించిన వాళ్ళకేమో గోల్డ్ మెడల్ సాధించిన 5 లక్షలు, ఈ బ్రాంజ్ మెడల్ సాధించిన 3 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన 2.5 లక్షలు. మరి రాబోయే రోజుల్లో కూడా ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, ప్రతిభ గల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి వారి ఆలోచనల ఆదేశాలకు అనుగుణంగా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులని తప్పనిసరిగా
ఎంకరేజ్చాలి ప్రోత్సహించాలి. మరి వాటితో పాటు మనం చూసాం చాలామంది జాబ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర చరిత్ర దేశ చరిత్రలో కూడా ఈ 4 లక్షల మంది ఒక్కసారి సచివాలయ సిబ్బంది 1.5 లక్ష వాలంటీర్స్ 2.5 లక్ష ఉపాధి కల్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా మరి దేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఈ స్పోర్ట్స్లో కూడా ఎవరైతే ఉన్నారో ఈ స్పోర్ట్స్ కోటా 2% ఉంది. ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కడెక్కడైతే ఈ 2% అర్హత ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేయాలని 13 జిల్లా కలెక్టర్లకు కూడా ఒక డివో లెటర్ రాశానని చెప్పారు రజిత్ బాబు గారు. చేసి ఈ క్రీడాకారులు మెరిట్ ఉన్నటువంటి క్రీడాకారులకి మరి ప్రతిభ గల క్రీడాకారులకి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఉద్యోగాల్లో అవకాశాలు తప్పనిసరి కల్పించాలి. ఎక్కడా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. మరి ఏ ప్రతిభ క్రీడాకారుడు కూడా నేను క్రీడలు రాణించాను మళ్ళీ ఒక ఉపాధి లేదనేటువంటి అవకాశం లేకుండా వాళ్ళకు కూడా మరి అవకాశాలు కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ 13 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా వారికి ఒక లెటర్ రాసి ఎక్కడెక్కడైతే వేకెన్సీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఈ ప్రతిభ గల క్రీడాకారులందరినీ కూడా వేకెన్సీలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు కూడా లెటర్ రాయాలని నిర్ణయించారు.